వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ రుచులు బాగున్నారండి స్పెషల్ సండే సందర్భంగా మీకు స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అది మైసూర్ పాక్ అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఆ మైసూర్ పాక్ కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల షుగరు రెండు కప్పులు ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం అండి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసుకొని తయారు చేసి చూపిస్తాను ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుందండి మనకి టెన్ మినిట్స్లో స్టవ్ పై బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు మరో స్టవ్ పై కూడా ఇంకొక కడాయి పెట్టుకొని ఆన్ చేసుకోండి వెలిగించి మనము ఆయిల్ నూనె కప్పు కప్పు తీసుకున్నానండి ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నూనె అది వేడవుతూ ఉండాలన్నమాట మనకి వేడి వేడి నెయ్యిని మనము ఈ పాకంలో వేసుకోవాలండి మైసూర్ పాకులో స్టవ్ ఆన్ చేసి అది కాగుతూ ఉంటుంది ఇప్పుడు మనం బౌల్కి కొంచెం నెయ్యి వేసి గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోండి మైసూర్ పాక్ మనకి రెడీ అవ్వగానే ఈ గిన్నెలో మనం వేసుకోవచ్చు ఇలా మొత్తం గ్రీస్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ స్టవ్లో మనము ఈ స్టవ్ మీద కడాయిలో పంచదార వేసుకుందామండి టూ కప్స్ పంచదార టూ కప్స్ పంచదార వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు మనకి పంచదార అనేది కొంచెం తడిస్తే సరిపోతుంది ఒక పావు కప్పు వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు పాకం రానిద్దాము కొంచెం తీగ పాకంలాగా రావాలండి చూసారా మనకి పాకం ప్రిపేర్ అయిపోయింది చూపిస్తాను ఎలా రావాలనేది ఇలా మనం ఆరిపోయిన తర్వాత పాకం చేత్తో తీసుకొని చూస్తే అలా కొంచెం తిక్కు తీగలాగా రావాలండి మరీ గట్టిగా కాదు మరీ లేత కాదు అలా వస్తే సరిపోతుంది మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట మన పాక్ అనేది అలా వచ్చిన తర్వాత శనగపిండిని ఒక కప్పు శనగపిండిని ఈ పాకంలో వేసుకొని విస్కర్తో బాగా కలపండి విస్కరైతే మనకి బాగా కలుస్తుంది ఇలా పిండంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క గరిటెతో ఈ పక్కన కాగుతూ ఉంది కదండి నెయ్యి దీన్ని వేసుకుంటూ కలుపుకోవాలి కలపటం అయితే ఆపొద్దండి కలుపుతూనే ఉండాలి ఈరోజు నాకు ఎవరూ లేరు నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాను ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో వేసుకుంటున్నానండి ఇలా కలుపుకొని ఆయిల్ అంతా అది పీల్ చేసుకుంటుంది ఇంకా ఆయిల్ పీల్ చేసుకొని ఇంకా ఆయిల్ అబ్జర్వ్ అవుతుందండి అది అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లు అనమాట పాక్ అనేది చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము నెయ్యితో గ్రీస్ చేసుకున్న బౌల్లో ఈ వేడి వేడి పాక్ని మిశ్రమాన్ని వేసేసుకుందాం జాగ్రత్తగా వేసుకోండి ఇద్దరు ఉంటే బాగుంటుంది కానీ నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల రేపు సండే అని మీకు చూపిద్దామని నేను ఈ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇలా ఈ మిశ్రమాన్ని అంతటినీ బౌల్లో వేసేసి మరీ గట్టిగా నొక్కొద్దండి పై పైన ప్రెస్ చేయండి గట్టిగా నొక్కితే ఏంటంటే లోపల బబుల్స్ అన్నీ పోయి మామూలుగా ఉంటుంది మనకి మైసూర్ పాక్ లాగా లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఉండాలన్నమాట గ్యాప్ ఇంకింతేనండి కొంతసేపు చల్లారినిద్దాము మన మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది చల్లారినిచ్చి నేను ప్లేట్లో తీసి చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిపోయిందండి నైఫ్తో కొంచెం చల్లారి నాకే ఇలా కట్ చేసుకోండి మరీ చల్లారిపోతే ఏంటంటే మనకి రాదనమాట గట్టిపడిపోతుంది కదా ఇలా పీసెస్లా కట్ చేసుకుందాం మీ ఇష్టం మీకు ఎంత పీసెస్ కావాలంటే అంత పీసెస్ అండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి చేసుకోవడం కూడా ఈజీ టెన్ మినిట్స్లో అయిపోయిందండి చూసారా మీకు చూపిస్తాను బౌలు బోర్లించి చూసారా ఎంత బాగా వచ్చిందో అంటుకోకుండా ఇంకా ముక్కలలాగా మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఇంక ఇలా కట్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఒకసారి నేను ఇలా తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా మధ్యలో ఎయిర్ బబుల్స్తో గ్యాప్ వచ్చి ఎంత బాగుందో చూడడానికి రియల్ మన షాప్లో కొన్న మైసూర్ పాక్ లాగానే వచ్చిందండి అటు ఇటు వైట్ కలర్లో మధ్యలో థిక్ బ్రౌనిష్ కలర్లో సూపర్ అంటే సూపర్ ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్